అసూయతో రగిలే ప్రపంచంలో జాగ్రత్తగా అడుగులు వేస్తాం. ఎందుకంటే వెనుకబడి ఉన్నటువంటి దేశం అభివృద్ధి చెందే దిశగా సాగుతుంది. అభివృద్ధి చెందేదాకా కూడా ఒద్దికగా ఉండాలి. ఆ ఒద్దికగా ఉండేటువంటి క్రమం చాతకానితనంగా భావించేటువంటి ప్రపంచంలోని కొన్ని దేశాల సాక్షిగా ఇవాళ వ్యాక్సిన్స్ అన్నటువంటిది వాస్తవంగా అందరికంటే ముందు మనమే కనుక్కున్నాం. కానీ అమెరికా వాడు అది కనుక్కున్నామని చెప్పి ప్రకటించి రోడ్డు మీదకి వచ్చేదాకా ఆగాం. బ్రిటన్ వాడు వాడు కనుక్కున్నామని చెప్పి ప్రకటించి బయటకు వచ్చేదాకా ఆగాం. ఎందుకంటే ఆ ఎదవలకు కనుక మనం ముందే అంటే మన దాన్ని బ్యాడ్ చేస్తారు లేకపోతే చెడగొడతారు అన్నటువంటిది మనం చాలా టాక్టికల్గా వ్యవహరించాం. మన పారిశ్రామికవేత్తలను కూడా దృష్టిలో పెట్టుకుని కోవాక్సిన్ కోవిషీల్డ్ రెండు కూడా ముందే కనిపెట్టినా కూడా ఆలస్యం చేసాం అనుమతులు ఇవ్వడానికి. అనుమతులు వాళ్ళది అయిపోయాక అనుమతులు ఇచ్చాం. బట్ ఇవాళ చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి అమెరికా దాని రికార్డులు కాదు ప్రపంచంలోని అన్ని దేశాల రికార్డులు తిరగరాశాం. ఎందుకంటే అమెరికాలో ఎన్ని రోజులైనా కూడా 100% వ్యాక్సినేషన్ కాలేదు, 90% వ్యాక్సినేషన్ కూడా కాలేదు. బట్ భారతదేశంలో చూసుకుంటే వీళ్ళకి అసలు దాన్ని ఏమంటారు కరోనా వచ్చినటువంటి సందర్భంలో గందరగోళంగా ఉండేటువంటి దేశం, ప్రణాళిక లేని దేశం, కంట్రోల్ లేని దేశం అంటూ అడ్డకోలుగా వార్తలు రాసే న్యూయార్క్ టైమ్స్ లాంటి సంస్థల సాక్షిగా ఇవాళ వాళ్ళ దేశానికి చేతకానిది భారత్ చేసి చూపించింది. కరోనా కట్టడిలో ఎలా చేశామన్నటువంటి తెలుసు. ఇప్పటికి కూడా అమెరికాలో చస్తుంటే భారత్లో కంట్రోల్ అయినటువంటి వ్యవహారం ఒకటైతే 18 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళకి 97% మందికి వ్యాక్సినేషన్ వేశాం భారతదేశంలో. ఒక వ్యాక్సిన్ 88.45 కోట్ల మంది ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేసుకున్నారు. అంటే 97% మంది ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేసుకున్నారు. అట్లాగే రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్నటువంటి వాళ్ళు 85% మంది, 77,30,000 రెండవ డో వ్యాక్సిన్ డోసు కూడా వేసుకున్నారు. మొత్తంగా 185.9 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేసుకున్నటువంటి భారతదేశాన్ని ఇంకా అడ్డకోలుగా మాట్లాడేటువంటి వాళ్ళకి వాళ్ళ విచక్షణకు వదిలేద్దాం మనం.